ఓకే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎలాంటి అంటే హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా COVID-19 ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు అసలు. కానీ అట్లాంటిది ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఈ బీపీ కానివ్వండి, క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి ఎక్కువ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ ప్లాన్ చేయాలంటారు? సో డిజీజ్ కండిషన్స్తో బాధపడుతూ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఇస్ లైక్ అ డెడ్లీ డిజీజ్. దానికి కాజ్ లేదు, క్యూర్ లేదు, అంటే ఇట్స్ లైక్ అ మల్టీఫాసెటెడ్ డిజీజ్. అండ్ డయాబెటీస్ క్యాన్ స్టిల్ బీ కంట్రోల్డ్ అండి. సో ఇట్లాంటి వేరే డిజీజెస్ ఉన్న వాళ్ళకు కోవిడ్ వస్తే కనుక వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంకా వీక్ అయిపోతుంది. సో దేర్ న్యూట్రిషన్ అండ్ ద డైట్ ప్లాన్ చేంజెస్. క్యాన్సర్ పేషెంట్స్కి యూజువలీ వీ రికమెండ్ ఆ హై ప్రోటీన్, హై క్యాలరీ డైట్ అండ్ మోడరేట్ ఫ్యాట్స్. సో ప్రతి ఒక్కరికి డైట్ వేరేగా ఉంటుందండి, అంటే నేను ఫాలో చేసే డైట్ మీకు వేరేగా ఉండొచ్చు. దో వీఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్, సేమ్ హైట్, వెయిట్ ఉన్నా కూడా ప్రతి ఒక్క మనిషికి డైట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ఏజ్, హైట్, వెయిట్, వాళ్ళ బాడీ మెటబాలిజం, వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్, మజిల్ మాస్ అండ్ బాడీ మాస్ ఇండెక్స్, ఇవన్నీ ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. అండ్ బ్లడ్ రిపోర్ట్స్ని బేస్ చేసి వాళ్ళకున్న హెల్త్ కండిషన్ డయాగ్నోసిస్ చేసిన తర్వాతనే we plan diets. So మీరు అన్నట్టు డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, హై బ్లడ్ ప్రెషర్లో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, బికాస్ దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ దిస్. అలాంటి వాళ్ళకు కోవిడ్ వస్తే కనుక కొంచెం దే హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్, వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంకా వీక్ అయిపోతుంటాయి. సో వాళ్ళకు దే షుడ్ గో ఫర్ ద బెస్ట్